రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ప్రస్తుతం 52 మందితో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ. దాంట్లో 2 చోట్ల నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేరున్నట్లుగా తెలుస్తోంది. ఇక 52 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది బీజేపీ. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను. ఇప్పటివరకు మనం వెయిట్ చేసాము బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కోసము. సో ఎటగెలకు అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వెంకటేష్ ఉన్నారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది, దాంట్లో 52 మందితో ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేపుతున్నారు, అప్డేట్స్ ఏంది? ఎట్టకేలకు బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. నిజానికి 55 మందితో జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు, కానీ చివరిలో 3 స్థానాలను హోల్డ్ చేశారు. మనం ఉదయాన్నే చెప్పుకున్న 3 స్థానాల్లో నాయకులు పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని. సో వీటిని మినహాయించి మిగిలినటువంటి 52 సీట్లలో అభ్యర్థులను ప్రకటించారు. సో మనం మొదట్లోనే 2-3 రోజుల నుంచి చెప్తున్నాం, మనం చెప్పినటువంటి ఎక్స్పెక్టెడ్ లిస్టే దాదాపు 90% ఈ తొలి జాబితాలో వారందరూ కూడా స్థానాలు దక్కించుకున్నటువంటి మరోసారి ఎంపీ ధర్మపురి అరవింద్ కోరిట్ల నుంచి అసెంబ్లీకి దిగబోతున్నారు. సో మొత్తం 3 ఎంపీలు కూడా అసెంబ్లీ బరిలో నిలబడబోతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కూడా అసెంబ్లీ బరిలో నిలబడబోతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం బరిలోకి దిగడం లేదు, ఆయన పేరు జాబితాలో లేదు. అలాగే రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా తాను అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడం లేదని ఇప్పటికే ప్రకటించారు. సో వీరు మినహా మిగిలినటువంటి నాయకులకు సంబంధించినటువంటి జాబితా ఖరారైంది. ఈటెల రాజేందర్ నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పోటీకి దిగబోతున్నారు. గజ్వేల్ నుంచి ఆయన రంగంలోకి దిగబోతున్నారు. బీజేపీ అధిష్టానం అక్కడి నుంచి టికెట్ ఇచ్చింది, వాటితో పాటు తన సొంత టికెట్ హుజూరాబాద్ నుంచి కూడా ఆయన పోటీ చేయబోతున్నారు. సో కేసీఆర్ 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు, ఈటెల రాజేందర్ కూడా 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. బీసీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని బీజేపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్ను సీఎం క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తారా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. బీసీలను నమ్ముకొని ఈసారి బీసీ మంత్రాన్ని బీజేపీ పఠిస్తుంది. ఎక్కువ సంఖ్యలో బీజేపీ బీసీలకు టికెట్లు ఇస్తామని ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి బీజేపీకి సంబంధించినటువంటి తొలి జాబితాలో టికెట్లు దక్కించుకున్నటువంటి పేర్లను వరుసగా మీకు చదివి వినిపిస్తాను. ఆదిలాబాద్, ముందుగా ఆదిలాబాద్ నియోజకవర్గం చూస్తే ఆదిలాబాద్లో సిర్పూర్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, బెల్లంపల్లి శ్రీమతి ఆమరాజుల శ్రీదేవికి ఇచ్చారు. అలాగే ఖానాపూర్ రమేష్ రాథోడ్, ఆదిలాబాద్ పాయల్ శంకర్, బోత్ సోయం బాపురావు, నిర్మల్ ఆలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ రామారావు పటేల్, ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి, జుక్కల్ అరుణ తార, కామారెడ్డి వెంకట రమణారెడ్డి, నిజామాబాద్ అర్మన్ ధర్మపాల్ సూర్యనారాయణ గుప్తా, బాల్కొండ అన్నపూర్ణ ఆలేటి, కోరుట్ల ధర్మపురి అరవింద్, జగిత్యాల డాక్టర్ భోగా శ్రావణి, ధర్మపురి ఎస్ కుమార్, రామగుండం కందుల సంధ్యారాణి, కరీంనగర్ బండి సంజయ్, చొప్పదండి బొడిగే శోభ, సిరిసిల్ల రాణి రుద్రమ, మానుకొండూరు ఆరేపల్లి మోహన్, హుజూరాబాద్ ఈటెల రాజేందర్, నర్సాపూర్ ఎర్రగోళ్ళ మురళీ యాదవ్, పటాన్చెరు నందీశ్వర్ గౌడ్, దుబ్బాక మాధవనేని రఘునందన్ రావు, గజ్వేల్ ఈటెల రాజేందర్, కుత్బుల్లాపూర్ కూనా శ్రీశైలం గౌడ్, ఇబ్రహీంపట్నం నోముల దయానంద్ గౌడ్, మహేశ్వరం అందెల శ్రీరాములు యాదవ్, ఖైరతాబాద్ చింతల రామచంద్రారెడ్డి, కార్వాన్ అమర్ సింగ్, గోషామహల్ రాజాసింగ్, చార్మినార్ మేఘారాణి, చాంద్రాయన్గుట్ట సత్యనారాయణ ముదిరాజ్, యాకత్పురా వీరేందర్ యాదవ్, బహదూర్పురా నరేష్ కుమార్, కల్వకుర్తి తల్లోజు ఆచారి, కొల్లాపూర్ ఏల్నేని సుధాకర్ రావు, నాగార్జున సాగర్ కంకనాల నివేదితారెడ్డి, సూర్యాపేట సంకినేని వెంకటేశ్వరరావు, భువనగిరి గూడూరు నారాయణ రెడ్డి, తుంగతుర్తి కడియం రామచంద్రయ్య, జనగాం ఆరుట్ల దశమత్ రెడ్డి, గన్పూర్ స్టేషన్ గుండె విజయ రామారావు, పాలకుర్తి రామ్మోహన్ రెడ్డి, డోర్నకల్ భూక్యా సంగీత, మహబూబాబాద్ జాటోత్ ఉస్నానా హుస్సేన్ నాయక్,
వరంగల్ ఈస్ట్ ఎర్రబల్లి ప్రదీప్ రావు, వరంగల్ వెస్ట్ రావు పద్మ, వర్ధన్నపేట కొండేటి శ్రీధర్, భూపాలపల్లి చందుపట్ల కీర్తిరెడ్డి, ఎల్లందు రవీంద్ర నాయక్, భద్రాచలం కుంజ ధర్మారావు. సో మనం మొదటి నుంచి సాక్షి టీవీ మొదట్లోనే 2 రోజుల కిందటే ఈ జాబితాకు సంబంధించి, తెలంగాణ అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ లిస్ట్ వేసింది. అందులో దాదాపు 90% అభ్యర్థులు వారే ఖరారైనటువంటి పరిస్థితి. దాదాపు అక్యురసీ 90% వరకు కూడా మనం కరెక్ట్గా అభ్యర్థులను గెస్ చేయగలిగాము. అలాగే ఇందులో కాస్త మనం మొదటి ఉదయాన్నే మాట్లాడుకున్నాం, నిజామాబాద్ అర్బన్కు సంబంధించి ఎండెల లక్ష్మీనారాయణ అక్కడ నుంచి పోటీ పడ్డారు, కానీ ఎండెల లక్ష్మీనారాయణకు అక్కడ చోటు దక్కలేదు, టికెట్ ఇవ్వలేదు అధిష్టానం. ఆయనను రూరల్కు వెళ్ళమని కోరింది, కానీ ఆయన రూరల్లో పోటీ చేసేందుకు నిరాసక్తత వ్యక్తం చేసినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించినటువంటి పేరు ఇప్పటివరకు ప్రకటించలే. నిజామాబాద్ అర్బన్ను ధన్పాల్ సూర్యనారాయణకు బీజేపీ అధిష్టానం కేటాయించినటువంటి పరిస్థితి. అలాగే వరంగల్ ఈస్ట్ నుంచి రాకేష్ రెడ్డి బీజేపీ అధికార ప్రతినిధి సంజయ్ బండి సంజయ్ అంచరుడు ఆయన టికెట్ ఆశించారు, కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. ఆయనకు బదులుగా రావు పద్మకు వరంగల్ వెస్ట్ నుంచి స్థానం కేటాయించారు. అలాగే వరంగల్ ఈస్ట్ నుంచి ఎర్రబల్లి ప్రదీప్ రావుకు టికెట్ దక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులందరికీ దాదాపుగా ఈ టికెట్లన్నీ కూడా దక్కాయి. ఇందులో పెద్దగా సర్ప్రైజింగ్ మనకేం కనిపించలేదు. దాదాపు ఎండేల లక్ష్మీనారాయణ ఒకరికి అనుకున్నటువంటి టికెట్ దక్కలేదు. నిజామాబాద్ అర్బన్ ఆయన కావాలని కోరారు, కానీ అది ఆయన కాకుండా ధన్పాల్ సూర్యనారాయణకు టికెట్ ఇచ్చారు.